అందరికీ నమస్తే. ఈరోజు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అండ్ 10 గ్రామ్ డైలీ ఒక్కొక్క మోడల్ వర్క్ ఉంటుందన్నమాట. అయితే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఈరోజు ఎయిత్ డే. అయితే రోజు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చెప్పడం వల్ల విద్యార్థులకు ప్రాక్టీస్ కోసం అన్నమాట, 6, 7, 8 తరగతి వాళ్ళకు ప్రాక్టీస్ కోసం నేను చేసి చూపిస్తున్నా. అయితే మొదట నేను అవుట్లైన్ గీసుకున్నాను, హాఫ్ గీసుకొని ఫుల్ చేశాను. అదే దాన్ని మళ్ళీ ఇక్కడ నంబరింగ్ తోటి గ్రాఫ్, ఇక్కడ సెంటీమీటర్లు, ఇక్కడ మీటర్లు అన్నమాట, 1 ఇంచ్, 2 ఇంచ్ సెంటీమీటర్లు, ఇక్కడ ఇంచెస్, ఇది ఇంచెస్, సెంటీమీటర్లు. సెంటీమీటర్లు కూడా 1, 2, 3 సెంటీమీటర్లు. ఇక్కడ మళ్ళీ హాఫ్లో 1, 2, 3 సెంటీమీటర్లు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సెంటీమీటర్స్ అన్నమాట. అయితే ఇక్కడ కూడా సేమ్, మళ్ళీ 1, 2, 3 అన్నమాట. ఇక్కడ 1, 2, 3, ఇక్కడ 1, 2, 10 అన్నమాట. అయితే ఒక గ్రాఫ్లో ఎంత డిజైన్ వస్తుందో ఇక్కడ అలాగే వస్తుంది, ఇక్కడ ఎలా వచ్చి ఇక్కడ అలాగే వస్తుంది. మొదట ఎగ్జామ్, లోయర్ ఎగ్జామ్ లోపల ఒక చిన్న డిజైన్ ఇస్తాడు, ఇంతే ఉంటుంది, 3 ఇంచెస్ ఉంటుంది, ఇది 1, 2, 3, ఇది 4 ఇంచెస్ ఉంది, డబుల్ 8 ఇంచెస్ అన్నమాట. అలా చేస్తాం. అయితే ఇక్కడ కమలం పువ్వు ఉంది, 2 ఆకులు ఉన్నాయి, ఇది ఒక డిజైన్ అన్నమాట. దీన్ని పెన్సిల్తో చేశాను, ఇటుపక్క డబుల్ అయిపోయింది. ఇదే డిజైన్ సేమ్ ఇక్కడ పెన్సిల్తో చేశాను అనమాట. నేను మీకు స్కెచ్ పెన్తో గీసి చూపిస్తాను, లేదా 6B లేదా 9B పెన్సిల్తో చేయొచ్చు అనమాట. ఒకసారి చూడండి, హాఫ్ హాఫ్ డబుల్ ఇలా హాఫ్ డబుల్ చేస్తూ పోవాలి, మెల్లమెల్లగా చేయాలి. ఇదన్నమాట ఇక్కడ ఇది కమలం పువ్వు అయిపోయింది. నెక్స్ట్ దీనిపైన ఒక రేఖాచిత్రం వచ్చిందన్నమాట, ఆకులాక ఒక డిజైన్. ఇది కూడా ఒకేసారి కాకుండా నిదానంగా కూడా చేయొచ్చు, తొందరపడి తప్పు చేసుకొని మళ్ళీ చెడిపోతే మళ్ళీ పెన్సిల్తో చేస్తామనుకోండి, తప్పుపోయినా మనం తుడిచి మళ్ళీ చేసేస్తాము. యాక్చువల్ పెన్సిల్తోనే చేయాలి, మీకు కనపడదని నేను పెన్తో చేస్తున్న కింది డిజైన్ నేను మీకు స్కెచ్ పెన్తో చేసి చూపిస్తానమాట, అదేం కాదు. ఏదైనా డిజైన్ మనకు లెఫ్ట్ ఎలా వచ్చిందో రైట్ అలాగే సేమ్ రావాలి, సేమ్ వస్తుంది కూడా.
అయిపోయింది. ఇక్కడ ఆకు కమలంపు ఆకు అన్నమాట, తామర ఆకు ఉంటుంది కదా, వెడల్పుగా ఉంటుంది, అది వెడల్పు చేయాలి. లైనింగ్స్ ఉంటాయి పైన, లైనింగ్స్ గీస్తే అయిపోతుంది అన్నమాట. ఇది ఫుల్ డిజైన్ అయిపోయింది. అయితే పెన్సిల్తో చేస్తాం, ఎక్కువ మట్టుకు పెన్సిల్తో చేయాలి. తర్వాత ఈ లైనింగ్స్ తోడిపేయచ్చు. ఈ మనం ఎగ్జామ్ లోపల ఇంతవరకు చేయాలి. కొంచెం డిఫరెంట్ ఉంది, దాన్ని పెన్సిల్తో సెట్ చేయొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ నేను 9B పెన్సిల్ తీసుకున్నాను, అప్సరా 9B, దాంతో చేస్తున్నా. ఇది తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అయిపోయింది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది, అలా కాకుండా చూసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ కమలం పువ్వు. మెల్లగా చేయాలి, తొందరపడి లైనింగ్స్ ఒక స్ట్రోక్ తప్పు వచ్చిందంటే కష్టం. దాన్ని మళ్ళీ మెల్లగా రబ్బర్తో సరి చేయాల్సి వస్తుంది. అలా కాకుండా చూసుకోవాలి అంతే. తర్వాత కింది భాగం. కింది భాగంలో రేఖాచిత్రం ఎలా ఉందో అలాగే చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న డిజైన్ బార్డర్లో వేశాను, అది కూడా మీరు చేయొచ్చు. లైనింగ్స్ కొంచెం తేడా కనపడదు అన్నమాట. సరి చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ
ఓకే అయిపోయింది. ఇది కంప్లీట్ వర్క్ అయిపోయింది. ఇక్కడ 1 2 3 గీశాను, మీకు కనపడదు. 1 2 3 గీశాను, మీకు కనపడదు. పెన్సిల్ కరెక్ట్ వేస్తే డిజైన్ కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఏ కొంచెం పొరపాటైనా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. దానికి కరెక్ట్ మనం తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ కూడా 1 3 ఒకటి రెండు మూడు సెంటీమీటర్లు ఉంది. ఇక్కడ 1 2 3 3 inches, 1 inch, 2 inch, 3 inches అన్నమాట. ఇక్కడ కూడా అలాగే ఒక్క 1 inch లోపు ఎంత డిజైన్ ఉందో ఇక్కడ అంతే ఉందన్నమాట. అలా మనం చేస్తూ పెద్ద చేసేస్తాము. కొంచెం ఎక్కడొక్క డిఫరెంట్ ఉంటూ ఇది ఒకటి తేడా ఉంది, మిగతాదంతా ఓకే. ఈ విధంగా మనము ఒక 2.5 hours మనకు టైం ఉంటుంది అన్నమాట. 2.5 hours లోపల మనం డిజైన్ కంప్లీట్ చేసేయాలి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లోపల. తర్వాత డయాగ్రామ్ లోపల నేను ఒక మనిషి, ఆడ మనిషి రన్నింగ్ చేస్తున్నట్టు నడుస్తున్నట్టు ఉందన్నమాట. ఆడ మనిషి, ఇది ఉమెన్, ఇది మెన్. ఈయన మగ మనిషి నడుస్తున్నాడు, ఆడ మనిషి. ఈ 2 figures డైలీ డయాగ్రామ్ లోపల 2 3 figures ఉంటాయన్నమాట. ఒకటి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లోపల ఇది 8th day. రేపు ఎల్లుండైతే అయిపోతుంది, నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతాం అన్నమాట. అలా టోటల్ 8 subjects డ్రాయింగ్ లోపల, 8 subjects కనీసం ఒక 2 నెలలు పడుతుంది చెప్పాలంటే. ప్రతిదీ చూచా తప్పకుండా చెప్పుకుంటూ పోతారేమో. మీరు డైలీ 6th to 9th వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. లోయర్ ఎగ్జామ్ ఇవ్వాలంటే 7th class పాస్ ఉండాలన్నమాట. అవాళ్ళు లోయర్ ఎగ్జామ్ రాయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.